విజయనగరం జిల్లా జొన్నల వలసలు గ్రామంలో ఒక ధాన్యం కొనుగోలు కేంద్రాలను జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ వారిగా ఇక ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామన్నారు. జిల్లాలో 3.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేయాలని లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించిందని, ఆ లక్ష్యాన్ని సాధిస్తామన్నారు కలెక్టర్. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జాయింట్ కలెక్టర్ ఎస్ సేతు మాధవన్ తెలిపారు. రైతులంతా తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి విక్రయించడం ద్వారా కనీస మద్దతు ధర పొందవచ్చని తెలిపారు. రైతులు ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని కోరారు ఆయన. ధాన్యం విక్రయించిన 2 రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి చెల్లింపులు చేరినట్లు పేర్కొన్నారు జాయింట్ కలెక్టర్. క్యారీఫ్ సీజన్ 24-25లో మొదటిగా ఈ గ్రామం చేయాలని అనుకొని ఇక్కడ ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళ వచ్చినటువంటి గ్రామ ప్రజలకి, జిల్లాధికారులకు కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఇందాక డిఎం గారు చెప్పారు, జేడీ గారు చెప్పారు, తర్వాత డీసీ గారు కూడా చెప్పారు, మీకు లేవర్గా చెప్పడం జరిగింది. మీరు ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో మనకి ఏమేమి కావాలి అండ్ మేము ఏ స్థాయిలో ఉన్నాము, ఇప్పుడు మిగతా జిల్లా కంటే మనది కూడా ఎక్కువ ప్రొడక్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ ఈసారి మాకు ఉన్న టార్గెట్ కూడా చూస్తే 3,20,000 మెట్రిక్ టన్స్లో మాకు టార్గెట్ ఇచ్చారు. ఆ టార్గెట్ అనేది మేము ఖచ్చితంగా అచీవ్ చేస్తాము. దానికి సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు కూడా రెడీగా చేసి పెట్టుకున్నాం. ఇవాళ నుండి ఇక్కడ ప్రారంభం అవుతుంది కాబట్టి మిగతా మండల్లో కూడా 1x1 స్టార్ట్ చేయబోతుంది. సో ఈ యొక్క రోజులో మీ అందరినీ నేను ఏం కోరిక చేస్తున్నానంటే, సో ప్రజలు వాళ్ళ యొక్క ధాన్యాలను మన ఎంఎస్పి కంటే తక్కువ లేకుండా ఎంఎస్పి రేట్లో మన ప్యాడీ ప్రక్రియ గవర్నమెంట్ తీసుకుంటుంది కాబట్టి గవర్నమెంట్ దగ్గరకు వచ్చి అమ్మొచ్చు. వాళ్ళు అమ్మినాక వాళ్ళకి ఒక 1 or 2 డేస్లో మా పేమెంట్ ఇవ్వడం ఇమీడియట్గా జరుగుతుంది. ఇది కాకుండా లోకల్లో ఉన్న బ్యాక్స్ అక్కడ ఉన్న అందరికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మ్యాన్ పవర్స్ కూడా అందించారు.